భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవుచున్నారు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఈరోజు ఏ భేదము లేకుండా మీరందరూ నా కుమార్తెలు, నా కుమారులని నేను మీ వద్దకే వచ్చి ఉన్నాను. కానీ నా మహిమను కోల్పోయిన మీరు నన్ను చూడలేకపోతున్నారు, నా మాటను మీరు గ్రహించలేకపోతున్నారు. సృష్టికర్తను మరిచి మీరు సృష్టిని ఆరాధిస్తున్నారు. కనుక దేవుడు ఈ లోకములో ఆయన మహిమను కోల్పోయిన మనకు తిరిగి ఇవ్వటానికి ఈ లోకానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదవండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 1వ వాక్యాన్ని పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము అందు కుమారుని ద్వారా మనతో ఇప్పుడు మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క చదవండి తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్ణయించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును ఆయన పొందెను. వారికంటే ఆయన శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పూర్వకాలమందు దేవుడు ఎలా మాట్లాడాడు చెప్పండి? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా ఆయన మనతో మాట్లాడి మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చాడు. పూర్వకాలమందు ప్రవక్తలే మనకు దేవుని వర్తమానం అందించేవారు. మన అవసరాలు తీర్చాలన్నా, మన శ్రమల నుంచి విడుదల పొందాలన్నా, మనం బానిసలుగా ఉన్నప్పుడు, ఆదరణ లేని స్థితిలో తన ప్రజల మొరను, ఆశ కలిగిన ప్రాణాన్ని ఎప్పుడూ వారికి దేవుడు తృప్తిగా వారిని తృప్తిపరచాలని, వారిని తృప్తిపరిచి ఆనందపరచాలని ఆది నుంచి దేవుడు చూస్తున్నాడు. ఆది నుంచి కూడా ఆశ కలిగి తన ప్రజల మీద ఆశ కలిగిన దేవుడు వారిని వారి సొంత ఇష్టానికి విడిచిపెట్టక ఆయన ప్రవక్తలను ఏర్పాటు చేసి వారిని అలాగూ నడిపించాడు. వారందరిని అలా నడిపించాడు. కానీ పూర్వకాలమందు అలా నడిపించినప్పుడు ప్రజలు దేవుని మాటకు లోబడలేదు, దేవుని చిత్తానికి లోబడలేదు. ఎందుకంటే అనేక మంది ప్రవక్తలు వచ్చారు, దేవుని కార్యాలు చూపించారు, అలాగే మన అవసరాలు తీర్చారు, ఆ బాధ నుంచి విడుదల పొందామే కానీ శాశ్వతమైన జీవము మనము పొందలేకపోయాం. శాశ్వతమైన జీవము ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ దేవుడు ఆలోచన చేసి నా ప్రజలు ఈ సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తారు అని చెప్పి దేవుడు కొంతకాలం ప్రవక్తలను ఆపివేశాడు. వారి మధ్యలోనికి ఏ ప్రవక్తలు రాకుండా 400 సంవత్సరాలు దేవునితో సంబంధం లేకుండా ప్రజలను విడిచిపెట్టాడు. తమ సొంత ఆలోచనలో ఎలా నడుస్తారు అని దేవుడు చూసినప్పుడు వారు ఏమైపోయారు చెప్పండి? అనేక దేశాలకు వారు
శ్రమలు బాధలు కలిగి ఎందుకు కలిగిన అంటే వారిని పరిపాలించే రాజులు మూర్ఖులైన వారు క్రూరులైన వారు అనేక హింసలు పెట్టి వారిని బానిసలుగా వాడుకుంటున్నప్పుడు ఆ శ్రమలు తట్టుకోలేక అనేక ప్రాంతాలకు చెదరిపోయారంట. చెదరిపోయి ఆదరణ లేని స్థితిలో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అప్పుడు ఆశ కలిగిన వారందరినీ కూడా దేవుడు వారిని చూస్తున్నాడు. ఆకాశం నుండి ఎలా చూస్తున్నాడు చెప్పండి? దేవుడు ఆకాశములో నుండి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ప్రతి ఒక్కరిని కూడా దర్శించుటకై ఆయన కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి ఎవరిని చూడకుండా ఉండదు. బలహీనుడైనా బలవంతుడైనా అలాగే ఆ పాపము చేసేవాడైనా పరిశుద్ధుడైనా అందరినీ చూసి వాళ్ళందరి మీద కనికరపడుతుంది దేవుని ప్రేమ. కనుక వారందరినీ కాపాడాలని ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కనుక అలాంటి యొక్క ప్రేమ కలిగిన దేవుడు ఆయన కుమారుని ద్వారా ఈ లోకములో, ఎందుకంటే నా బిడ్డలు ఎంతమంది ప్రవక్తలను పంపించినా కేవలము వారి యొక్క స్వలాభము కొరకే వారు దేవునితో మాట్లాడుతున్నారు, నడుస్తున్నారే కానీ శాశ్వతమైన జీవము కొరకు ఎవరు కూడా ఆశ కలిగి లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక జీవాహారము నేనే, నా బిడ్డలకు జీవాహారాన్ని ఇవ్వాలి, జీవము కలిగిన మాటలు వారికి అందించాలి అని పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఆయన రావటము జరిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కుమారుని ద్వారా చూడండి, అంతే దినములలో ఈ దినముల అంతము అందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయనను ఆ కుమారుని సమస్తమునకు ఆయనను వారసునిగా నిర్మించి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుతో ఆయన తత్వము యొక్క పూర్తి మంతమునై ఉండి తన మహత్యము గల మాట చేత ఆయన మాట ఎంత మహత్యము గలదో, ఎంత శక్తివంతమైనదో ఆయన తెలుసుకోవాలి నా బిడ్డలు అని, నా బిడ్డలందరూ తెలుసుకోవాలని ఆయనను మనకు ఎలా వచ్చారు చెప్పండి? కుమారుడుగా నిర్మించి ప్రపంచములన్నీ కూడా ఈరోజు శాంతి సమాధానముతో ఉంటున్నాయండి. ప్రపంచ దేశాలలో నీతి న్యాయము జరుగుతున్నది అంటే, ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో శాంతి ఉన్నది అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 6వ వాక్యంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమున్నది, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీచుడగు తండ్రి సమాధానకర్తయని అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. దావీదు యొక్క సింహాసనము రాజ్యమును ఆయన నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన భుజముల మీద ఏమన్నా చెప్పండి, రాజ్యభారమున్నది, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మనకు నిత్యుడగు తండ్రి, ఆయన కుమారుడిగా
ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కుమారుడుగా ఈరోజు మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడి ఉన్నాయి. ఆయన ద్వారా ప్రపంచంలో శాంతి సమాధానము కలిగింది. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన ఈరోజు ఆయన రాజ్యము మనలను పరిపాలించే నాయకులు వారి సొంత ఆలోచనలతో చేస్తున్నారనుకున్నారా? మన దేవుని యొక్క అధికారముతో ఈ ప్రజలను పరిపాలిస్తున్నాడు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము చూడండి, 21వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. చూడండి, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను ఆయన త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానములకు ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. కనుక ఈ భూమి మీద అధికారాలు ఉన్నాయంటే అది మన దేవుని వల్లనే ఉన్నాయి. కనుక వారు అనుకుంటారు, నేను ఈ సంవత్సరం నా అధికారం అనుకుంటారు. కానీ అది దేవుడు ఏర్పాటైతేనే ఆ అధికారంలో ఉంటారు. కనుక దేవుడు స్వాధీనములోకి వెళ్ళిపోయి ఆయన 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకములో ఉన్న రాజ్యాలన్నిటి మీద ఆయనకు అధికారం వచ్చేసింది. కనుక ఈ రాజ్యములన్నిటినీ కూడా పరిపాలిస్తున్నాడు. తండ్రి కుడిపాశ్వమును ఉండి తన బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆస్తి కలిగిన వారందరినీ కాపాడుతున్నాడు. అలాగే రాజులను నిర్మించుచు త్రోచివేయుచు జ్ఞానులకు జ్ఞానమును అజ్ఞానులకి వివేకులకు వివేకమును అనుగ్రహిస్తున్నాడంట. భూమి మీద ఉన్న సమస్త రాజ్యముల మీద అధికారి అయ్యి మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. అందుచేతను పరలోకములో ఉన్నవారే గాని భూమి మీద ఉన్నవారే గాని భూమి కింద ఉన్నవారే గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడో చెప్పండి. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన మనుష్యుని పోలికలో ఉన్నాడు కానీ దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద సాతాను అంధకారములో అబద్ధికులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, ఆ భయంకరమైన దుర్వ్యసనాలలో పడిపోయిన వారందరినీ ఏ రీతిగా దేవుని అధికారముతో విడిపించాలా అని ఆయన ఆలోచనతో వచ్చాడు. ఈ లోకంలో దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు, సాతాను అధికారము కింద, సాతాను యొక్క కాడి కింద బానిసలుగా ఉన్న వారందరినీ ఏ రీతిగా విడిపించాలా అని ఆయన ఆలోచనతో వచ్చాడు. మనుష్యుని పోలికగా ఉన్నాడు కానీ
ఆయనలో ఏముంది చెప్పండి, దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన సిలువ మరణము పొందినంత విధేయత చూపించాడు. ఎందుకంటే ఆ సాతాను యొక్క అంధకారములో ఉన్న వారిని విడిపించాలి అంటే వారి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. పరిశుద్ధమైన రక్తము చిందిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ లోకములో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆయన దీనుడై ఆయన బిడ్డలతో మాట్లాడి వారి బాధలు వేదనలన్నిటినీ కూడా వారికి ఆదరణగా కలగచేసి వారిని రక్షించి వారికి పరలోకములో భూమి మీద, ఎందుకంటే దేవుని యొక్క శక్తి, దేవునికి ఎంత అధికారం ఉన్నదో, ఎందుకంటే ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది, పాపములు క్షమించుటకు పాపములను నిలుపుటకు సర్వము నాకు అధికారం ఉన్నది అని, సాతాను బంధకాలను ఎదిరించే శక్తి నాకు ఉన్నది అని ప్రజలందరికీ కూడా సువార్త ద్వారా ఆయన ఆశ్చర్య కార్యముల ద్వారా ఆయన మహిమార్థమైన శక్తివంతమైన మాటల ద్వారా అందరికీ తెలియచేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి ఒక శక్తిని చూపించాడు. భూమి మీద ఆయన మాట్లాడుతుండే ప్రకృతి అంతా కూడా మరి విలవిలలాడిపోయింది. ఎందుకంటే సముద్రాలను శాసించాడు, అలాగే భూమి ఆకాశములకు ఆయన ఆజ్ఞ ఇవ్వగా మరి భూమి ఆకాశములన్నీ కూడా ఆయన మహిమను చూపించినాయి. అలాగే ప్రకృతి అంతా కూడా దేవుని మహిమ తేజస్సును మరి ప్రజలందరూ కూడా చూసే విధముగా ఆనాడు ఆయన జన్మించినప్పుడు ఆకాశములు తారలు ఏమైనా చెప్పండి నక్షత్రము జన్మించింది. అది ఎన్నడూ కనపడనంత కాంతిని విరజల్లింది ఆయన ప్రజలకు. ఆశ కలిగిన వారందరూ కూడా ఆ నక్షత్రాన్ని చూసి నిజముగా లోకరక్షకుడు జన్మించి ఉన్నాడని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు వచ్చి ప్రభువుని ఆరాధించే విధముగా ఆ మహిమను చూపించగలిగినాయి. దేవునికి స్తోత్రము. అలాగే సమస్త సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా దేవుని యొక్క మహిమను చూపించినాయి ప్రజలకు, చూపించినాయి. అలాగే ఆయన జన్మించినప్పుడు ఒక తార నక్షత్రము ఆకాశములో ప్రకాశమానముగా దేవుని యొక్క మహిమను తేజరిల్లే విధముగా ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానాన్ని అందించింది. దేవునికి స్తోత్రము. అలాగే దానిని బట్టే తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. వారు ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల లోపు వారు నడుస్తూనే వచ్చారు. ఆ నైటు వారు నడుస్తున్నప్పుడు వారికి ఆ నక్షత్రము కనపడి ఆ మార్గము గుండా వారు నడిచి వచ్చారంట. అలా నడిచి ప్రభువుని దర్శించి వారు తూర్పు దేశములో ఉన్నవారు జ్ఞానులు అని వారు దేవుని చేత వాగ్దానము పొంది వెళ్ళి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక అలాగున ఈ ప్రకృతి అంతా కూడా భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులారా, ఆయన మీ మధ్యలో ఒక బాలుడిగా జన్మించాడు. కనుక ఆయనకి ఇష్టమైన మనుషులారా మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి లోకసువార్త 2:8 చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములలో ఉండి రాత్రి వేళ తమ మందను వారు కాసుకొని సుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, చదవండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకాని దేవుని స్తోత్రము చేయిచు ఉండెను. ఆ 15 కూడా చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములను ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు. మనము బెత్లహేము వరకు వెళ్ళి చూద్దుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న చూచిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రసరము చేసారు. అనేకులకు మొదటిగా ఎవరిని దర్శించారు చెప్పండి? ప్రభు గొర్రెల కాపరులు. అక్కడ ఎందుకండి? తమ మందలను కాసుకొని సున్న గొర్రెల కాపరులు. ఆనాడు అనేక క్రూరుడైన ఏరోదు పరిపాలిస్తున్న దినాలలో భయంకరమైన శ్రమలలో వేదనలో ఉన్న ప్రజలు ఎవరికి ఆదరణ లేదు. ఆనాటి దినములలో పొలాలలో ఉన్నవారు పొలాలలోనే, అలాగే బలవంతులైన వారు అందరూ కూడా ఆనాడు ప్రజలందరినీ కూడా అనేక చిత్రహింసలతో వారిని పరిపాలిస్తున్న దినాలు. అలాంటి దినాలలో ప్రజలకు ఆదరణ లేదు. అలాంటి దినాలలో కనీసం తినటానికి కూడా కొంతమందికి ఆహారం లేని సమయములో దేవుడు తగిన కాలములో ఒక సమయము చూచి ఈ లోకానికి రావటము జరిగింది. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి సమయంలో ప్రజలకు సువర్తమానాన్ని దేవుని దూతలు వెళ్ళి ఆ వర్తమానాన్ని అందించినప్పుడు వారు ఎంతో సంతోషించి ప్రభువుని దర్శించారు. ఎందుకంటే యేసు ప్రభు వారు అప్పుడు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల శాలలో ఆయన పండుకొని ఉన్నాడు. కనుక మొదటిగా జ్ఞానులు రాల, మొదటిగా దర్శించింది ఎవరు చెప్పండి? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు వారి శ్రమలలో వేదనలో ఆశ కలిగి మాకు సహాయం చేసే దేవుడనే వాడు ఉన్నాడా, ఆయన జీవము కలిగిన దేవుడని ఆయన సన్నిధిలో దివారాత్రము కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వేదనతో ఉన్న ప్రజల యొద్దకు దేవుని వర్తమానము వెళ్ళింది. దేవునికి స్తోత్రము. అలాగే ఆ శ్రమలు వేదనలు తట్టుకోలేని ప్రజలు దేవాలయంలో దేవుని సన్నిధిలో దివారాత్రము కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రజల రక్షణ కొరకు, ప్రజల మేలు కొరకు దేవుణ్ణి చూడాలి, ఆ రక్షకుణ్ణి చూడండి, నేను మరణించను అని చెప్పి దేవునితో కొంతమంది నిబంధన చేసుకున్నారు. దేవుని పరిశుద్ధాత్మ చేత వారు వాగ్దానం పొందారు. ఎందుకంటే ఈ లోకములో లోక రక్షకుడు ఆయనను నీవు చూడందే నీవు మరణము. లోకా సువార్త 2:25 చూడండి. యెరూషలేమునందు సుమూయేలును ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయము జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు
మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా సూచితిని అని ఆ బిడ్డను తీసుకుని ఆయన వృద్ధాప్యములో ఉన్నాడు. ఎవరు చెప్పండి? సుమూయేలు అనే ఒక ప్రవక్త. ఇస్రాయేలీల యొక్క ఆదరణ కొరకు, ప్రజల యొక్క క్షేమము కొరకు అన్యజనులు భయంకరమైన వారు అన్యజనులు భయంకరమైన చీకటిలో ఉండి దేవుని ప్రజలను చిత్రహింసలు చేస్తున్న దినాలు. హేరోదు పరిపాలనలో బలవంతులు ఆనాడు పరిపాలన చేస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి బలవంతుల చేతిలో నుండి దేవుని బిడ్డలను ఆయన కాపాడుతాడు. ప్రైజ్ లార్డ్. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. మీ అందరికి నా వందనాలు. నా పేరు కమల, నా భర్త పేరు శ్యాంబాబు. మేము వైఎస్ఆర్ కాలనీలో ఉంటాము. ఇంతకుముందు ఇక్కడ పక్కన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ మందిరానికి రావటం జరిగింది. ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు విన్నాను. నేను విన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఏసయ్య నన్ను కూడా ఈ మందిరంలో సాక్షిగా నిలబెట్టి మీ చిత్తమైతే అని ప్రేయర్ చేసుకున్నాను. గర్భఫలం కోసమని అంశం రాసిచ్చాను. అమ్మగారితో అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాను. దేవుడు అద్భుతకార్యం జరిగించాడు. మా బాబండి అమ్మగారితో ప్రెగ్నెన్సీ వచ్చినాక అమ్మగారితో ప్రేయర్ చేయించుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అమ్మగారితో ప్రేయర్ చేయించుకునేదాన్ని. ఏదన్నా బాధ వచ్చినప్పుడు అయ్యగారు వాళ్ళు వాక్యం ద్వారా బలపరచబడేదాన్ని. ప్రసన్న గారు ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ అమ్మగారు వాళ్ళతో ప్రేయర్ చేయించుకోండి, అమ్మగారు వాళ్ళు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అని చెప్పేవాళ్ళు. నేను ప్రతిసారి అమ్మగారు వాళ్ళతో ప్రేయర్ చేయించకుండా ఉండేదాన్ని. 2 times నాకు అపార్షన్ అయిందండి. ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ ఇది బాగానే వచ్చింది. డెలివరీ అంతా అయినా కూడా బాబు పుట్టినా కూడా అమ్మగారికి నేను ఫోన్ చేసి చెప్పాను. అమ్మగారు చాలా సంతోషపడ్డారు. సాక్ష్యం ఎప్పుడో చెప్పాల్సింది, చాలా లేట్ అయింది, నన్ను క్షమించాలి. నన్ను గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో దుఃఖంతో వచ్చాను, ఇప్పుడు ఎంతో సంతోషంతో వెళ్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది గాక.